ఒక సినిమా మళ్ళీ బ్యాక్ హిట్ టు ఫ్లాప్ అనేది నిజంగా ఎవరు కనిపెట్టలేదు. నేను ఇంతకు ముందు అన్న మాటలోనే కెమెరా కనిపెట్టిన వాడికి కూడా తెలియదు ఏం చేస్తున్నావు ఏం వస్తుంది అని చెప్పి. సో దీని అంతట్లో సార్ ఈ డబ్బు అనే ఎలిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్ రైట్? ఓ సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి, ఫ్లాప్ అయితే డబ్బులు రావు, రైట్ సార్? సో ఈ ఆస్పెక్ట్లో చూసినా ఓకే నేను తీసేది తీస్తాను మీరు ఇష్టం ఉంటే చూడండి అనే వాళ్ళకు కూడా వాళ్ళు చూస్తేనే డబ్బులు వస్తాయి, అది అమ్ముడు పోతేనే డబ్బులు వస్తాయి. రామ్ గోపాల్ వర్మకు డబ్బులు అసలు అవసరం లేదా? ఇప్పుడు టూ డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ. ఒకటి నేను ఇష్టం వచ్చింది చేస్తాను అనే దానికి ఎవరు ప్లీజ్ నా సినిమా చూడు మేము ఎంత కష్టపడి తీసావు ఎంతో ఒళ్ళు దాచుకొని చెప్తే ఎవడన్నా చూస్తాడు ఆడికి ఎంటర్టైనింగ్ ఉంటుంది అని ఆడికి అనిపిస్తే మీరు చెప్తే కాదు. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి ఎండోర్స్ చేసిన సినిమాని ఎవడు రాడు, దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో మీకున్న ఎవెన్యూస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో నా నెక్స్ట్ 5 మినిట్సా 2 అవర్సా 3 అవర్సా స్పెండ్ చేయడానికి ఏది బెటర్ వాళ్ళకి ఉన్న చాయిస్లో ఎత్తుకుంటాడు కానీ ఫలానా వాడు చెప్తే ఎవడో చూడు. పాయింట్ వన్. ఓకే, సో మీరు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మీతో ఎవరు లేరు. మా అయితే ఒకళ్ళు ఇద్దరు అడిగితే అడగచ్చు, వాళ్ళు చెప్పింది వినకపోవచ్చు. ఇప్పుడు హరి నాకు అడ్వైజ్ ఇచ్చారనుకోండి మీరు అది బాగాలేదు నన్ను తీయద్దు అని, హరికి తెలుసా? హరి కూడా తెలియదు ఏది ఆడుతుందో. అప్పుడు ఐ రాదర్ మేక్ మై ఓన్ ఫ్లాప్ దెన్ హరీస్ ఫ్లాప్. ఓకే, ఇది ఒక పాయింట్. రెండు మళ్ళీ క్వశ్చన్, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే హిట్ అనేది యాక్చువల్గా మీ కనెక్షన్ ఎంతలో తీసారనేది మెయిన్ పాయింట్. అసలు హిట్ అనేది నిర్ణయించేది అది. మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే మీ రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది, రాకపోతే కరెక్ట్. అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఎంత తక్కువలో తీయగలుగుతారు అన్నది ఒక్కటే మీ చేతిలో ఉండదు. ఓకే, నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ దట్, యూనో. సో దాని అప్పుడు ఫస్ట్ది ఏంటి, నేను చెప్పినా చెప్పినా అది ఆడేది ఆడుతుంది. అప్పుడు డబ్బులు వస్తుందని మీనింగ్ లేదు, నా కంట్రోల్లో లేదు అది. ఓకే, అప్పుడు నేను తీసేది ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువ మనీతో తీయగలుగుతాను అనేది నా కంట్రోల్ ఉంటుంది. అప్పుడు నాకు కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికి పర్ఫెక్ట్ ఆప్షన్ అని ఉండదు. హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది బాక్సులు బద్దలు కొట్టేస్తుంది అనుకునే సినిమా అది ఫ్లాప్ అయిపోయి అందరికీ డబ్బులు పోవచ్చు, యూనో, అదొకటి. రెండోది ఏమీ ఖర్చు పెట్ట, ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా ఉంది, అది ఒక 4 లొకేషన్స్లో తీశారు, అది విఎఫ్ఎక్స్ లేదు, ప్రొడక్షన్ వాల్యూ ఏమి లేవు దాంట్లో, అది 400 కోట్లు చేసింది. నాకు తెలిసిన 5-6 ప్రొడ్యూసర్లు దగ్గరకు వచ్చింది అది. వాళ్ళు దే వర్ నాట్ రెడీ టు అంటే 10 కోట్లు చేస్తుంది అని కూడా వాళ్ళు అనుకోవాలి. అలాంటి సినిమా ఏది కాపీ చూసి కూడా నేను చెప్పేది. సో అప్పుడు ఎవరికి ఏమీ తెలియనప్పుడు ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఆప్షన్స్. కరెక్ట్ సార్.